నాటి ఉద్యమ నాయకుడే నేడు దేశంలోనే ఉత్తమ పాలకుడని అన్ని రకాల సంస్థలు చెప్తా ఉన్నాయి. కేసీఆర్ గారి సారథ్యమే, ఎవరు ఏమన్నా కేసీఆర్ గారి సారథ్యమే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామ రక్ష అని గర్వంగా ఖచ్చితంగా చెప్పే స్థితిలో మేము ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు అందరం కూడా ఎనిమిదిన్నర ఏళ్ల పాలన నాలుగు ముక్కల్లో చెప్పాలి అంటే ఇవాళ తెలంగాణలో కరెంటు కష్టం లేదు, తాగునీటి తన్లాట లేదు, పేకాట క్లబ్ లేదు, గుడుంబ గబ్బు లేదు, ఇంటి పర్మిషన్కు ఇబ్బంది లేదు, ఉగ్రవాదుల ఊసు లేదు, బాంబు పేలుళ్ల భయం లేదు, మత ఘర్షణల ముచ్చటే లేదు, కర్ఫ్యూల కలకలం అంతకంటే లేదు, గంగా జమున తేజీబ్కు డోకా లేదు, పరిశ్రమలకు పవర్ హాలిడే లేదు, పెట్టుబడిదారులకు పైరవీకారుల బెడద లేదు, ఉపాధి అవకాశాలకు కష్టపడేటోళ్లకు తెలంగాణలో కుదవలేదు, ప్రభుత్వంలో పైరవీకారులకు అడ్రస్ లేదు, పథకాల కోసం ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టే అక్కర లేదు, సుస్థి చేస్తే ఏమైతుందో అనే ఆందోళన బస్తీల్లో లేదు, మంచం పట్టిన మన్యమనే వార్తలు లేవు, పిల్లల చదువులపై తల్లిదండ్రులకు బెంగ లేదు, అభివృద్ధి పనులకు ఆటంకం లేదు, సంక్షేమంలో మన ప్రభుత్వానికి తిరుగులేదు, తెలంగాణ మోడల్కు ఈ దేశంలోనే సాటి మరొకటి లేదు. అందుకే దేశం చూపు తెలంగాణ వైపు, అందుకే దేశ ప్రజల చూపు కేసీఆర్ నాయకత్వం వైపు అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నాయకుడికి విజన్ ఒకటే ఉంటే సరిపోదు, చిత్తశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధితో పాటు వాక్శుద్ధి ఉండాలి, వాక్శుద్ధితో పాటు లక్ష్య శుద్ధి కూడా ఉండాలి. అంటే ఎక్కడికి పోతున్నాం, ఎట్లా పోవాలి అక్కడికి, ఆ గమ్యాన్ని ఎట్లా చేరుకోవాలనే విషయంలో ఒక నిబద్ధత, ఒక ఏకాగ్రత, తదేక దీక్షతో పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉతగ నాలుకే ఉంది కదా, నోరుంది కదా అని ఎడబడతాడు మాట్లాడు వాటితోనేం కాదు అధ్యక్ష. వేషాడంబరాలు, రోజుకు మూడు డ్రెస్సులు మార్చుడు, వాగాడంబరాలు, డైలాగులు కొట్టుడు చాలా అలకటి పని అధ్యక్ష, కానీ దాంతోనేం కాదు అధ్యక్ష, ఎక్కడున్నది అక్కడనే ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే శీర్షికన అనే నినాదం ఏదైతే స్ఫూర్తిగా కదం దొక్కినామో, ఉద్యమంలో ఆనాడు పనిచేసినామో, దానికి అనుకూలంగా దానికి అనుగుణంగా ఆత్మగౌరవం స్వయం పాలన కోసం శ్రమించినాం, ఈరోజు వాటిని నెరవేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో నీళ్ల గోస తీరింది, ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం ప్రజలకు తెలుసు అధ్యక్ష, చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఈరోజు నిధుల వరద పారుతా ఉంది నేను చెప్తాను అధ్యక్ష, నియామకాల కళ కూడా సాకారం అవుతా ఉంది, ప్రతిపక్షాల కళలు అందుకే సాకారం అయితే కళలు అవుతా ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డనాడు ఎన్నో అనుమానాల అపోహలు, కానీ ఆ అనుమానాలను అపోహలను ఎండిన గొంతులను కరువు నీళ్లను కారు చీకట్లను అన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈరోజు దేశం ముందు సగర్వంగా ఒక కాంతి పుంజంగా తెలంగాణ నిలబడ్డది అని నిర్వివాదంగా చెప్పొచ్చు. సబ్బండ వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. ఒకనాడు పాటలు రాసుకున్నాం అధ్యక్ష, పల్లె కన్నీరు పెడుతోంది అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ వారు వారి ఎన్నికల అస్త్రంగా పాటను వాడుకొని మరి అధికారంలోకి వచ్చినారు 2004లో. పల్లె కన్నీరు పెడుతుందని చెప్పి ఆనాటి పాలకుల మీద దాడి చేసి వచ్చినారు అధ్యక్ష. ఈరోజు నవచరిత్రకు అవే పల్లెలు, పల్లె కన్నీరు పెడుతుందని ఆనాడు వలపోయిన పల్లెలు ఈరోజు నవచరిత్రకు నాంది పలుకుతా ఉన్నాయి. భారత ప్రభుత్వం అత్యుత్తమ గ్రామ పంచాయతీలు 20 ఎక్కడున్నాయంటే 19 తెలంగాణలో ఉన్నాయని చెప్పి అలా జయకేతనం ఎగరవేస్తూ ఉన్నాయనే మాటని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. బతుకు చిత్రం ఛిద్రమైన చోటనే కొత్త ఆశలు ఆశయాలతో జీవితాల నిర్మాణం తిరిగి ప్రారంభమైంది అధ్యక్ష. గాంధీ మహాత్ముడి గ్రామ స్వరాజ్యం అనే కళ ఏదైతే ఉన్నదో ఆ దిశగా స్వయం సమృద్ధితో స్వావలంబన దిశగా తెలంగాణ ప్రయాణం పల్లెలు, తెలంగాణ పల్లెల ప్రయాణం సాగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, సాగు తాగునీళ్లే కాదు అధ్యక్ష, మిత్రుడు మాట్లాడుతూ సర్పంచ్లకు నిధులు రావడం లేదన్నారు, ఆ విషయం కూడా నేను చెప్తాను అధ్యక్ష. సాగు తాగునీళ్ళనే కాదు, ఇవాళ నిధులను విధులను గుర్తు చేస్తూ నిధులనిస్తూ గడప గడపకు పల్లె పల్లెకు నిధులను కూడా పంపింగ్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి కేసీఆర్ నాయకత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పల్లె బాగుంది కాబట్టే తెలంగాణ సల్లగుంది అధ్యక్ష. పల్లె ప్రజల జీవితాలకు ఆయువు పట్టైన వ్యవసాయానికి వ్యవసాయ రంగానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత చేసినారో, బహుశా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు కూడా అంత పని చేయలేదు అన్న మాట గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. పరిపాలకుడే రైతు బిడ్డ అయితే, స్వయంగా పరిపాలించే నాయకుడే రైతు అయితే ఫలితాలు ఎట్లుంటాయనే తందుకు తెలంగాణ వ్యవసాయ రంగమే గొప్ప ఉదాహరణ అని చెప్పి కూడా చెప్పవచ్చు అధ్యక్ష. 10 సంవత్సరాలు కూడా లేని పసికున్న తెలంగాణ ఈరోజు వ్యవసాయంలో
కొత్త పుంతలు దొక్కుతూ దేశ చరిత్రలోనే కొత్త కొత్త విజయాలను నమోదు చేస్తా ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ రోజు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారి మనసుల్లో మాత్రం తెలుసు అధ్యక్ష వారికి కూడా.